హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు. బయటకు వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. చేతి నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్తానని చెప్పారు. అయితే హరీష్ రావును పోలీసులు అనుమతించలేదు. మరోవైపు హరీష్ రావు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత, క్రాంతి కిరణ్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా నేతలు ధర్నాకు దిగారు. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు. బయటకు వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. చేతి నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్తానని చెప్పారు. అయితే హరీష్ రావును పోలీసులు అనుమతించలేదు. మరోవైపు హరీష్ రావు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత, క్రాంతి కిరణ్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా నేతలు ధర్నాకు దిగారు. తీసుకుంటాం.